హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః. ఆ అమ్మవారి ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, మనము వారాహి అమ్మవారి గురించి అంటే మంత్రాలు కానీ పరిహారాలు కానీ పూజలు కానీ చూస్తూ ఉంటాం కదండి. అలాంటిది ఈరోజు కూడా చాలా శక్తివంతమైన ఒక అమ్మవారి పేరుని మనం ఒక 11 సార్లు గనక అనుకుంటూ ఇలా చేస్తే గనక ఇంకా ఎలా చెయ్యాలనే ఒక విషయానికైతే మీకు చెప్తానండి. ఇలా చెప్తే గనక ఎంతో శక్తివంతమైన అమ్మవారి పేర్లు అయితే ఎన్నో ఉన్నాయండి. అమ్మవారి పేర్లు అయితే అపరాజిత అని చెప్పేసి అమ్మవారి పేరుని మనము పేరుతో సహా అలా పిలుస్తూ మనం పలికితే కనుక అమ్మవారు నిజంగా మనతోనైతే మాట్లాడతారని చెప్పేసి ఒక వీడియోలో కూడా నేను చెప్పాను. అలా గనక మనం పిలిస్తే అమ్మ పిలిచినట్టుగానే వచ్చేస్తుందండి, అంత తొందరగా మనకి అమ్మవారు కనికరిస్తారు. కాబట్టి ఈరోజు ఇంకొక పేరు కూడా మనం తెలుసుకోబోతున్నామండి. ఇంకా నమ్మకంతో ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అండి, ఖచ్చితంగా మనకు అమ్మవారు కనిపించి మన కోరికలు నెరవేరుస్తుందండి. అడిగింది అడిగినట్టుగా ఇస్తుంది మనకు ఆ అమ్మవారు. ఇంకా మన నమ్మకమే కోరికగా పెడుతున్నాము, మన నమ్మకంతో మనము ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అమ్మవారి కోసం కేటాయించి మనం చేస్తే గనక నిజంగా ఎన్నో అద్భుతాలు అయితే అమ్మవారు చూపిస్తున్నారండి. ఇంకా ఆ అమ్మవారు ఎంతో అందరికీ ఒక మనిషి రూపంలోనో ఎవరో ఒక రూపంలో వచ్చి అయితే హెల్ప్ అయితే చేస్తుందండి. అమ్మవారు అయితే ప్రత్యక్షంగా వచ్చైనా పరోక్షంగానైనా సరే అమ్మవారు అయితే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందండి. ఇంకా ఈరోజు పరిహారం మనం చూడబోయేది ఏంటి అంటే, ఎప్పుడు కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అనేది ఈరోజు కూడా అటువంటి మంత్రమేనండి ఈరోజు చేయవలసింది. ఇప్పుడు అనుకోబోయే ఈ మంత్రానండి, ఏదైతే కోరుకుంటున్నారో ఎలాగైతే జరగాలేమో నా జీవితంలో ఇలా ఎదురు చూస్తున్నాను, నాకు ఇలా అయితే నా లైఫ్లో నేను సెట్ అవుతున్నాను అని చెప్పేసి అనుకొని మనము ఒక గోల్ అనేది ఉంటుంది కదా జీవితంలో, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటాం ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పేసి అటువంటి విషయాలన్నీ కూడా కోరింది కోరినట్టు మనకు దొరకాలి అంటే గనక ఈ అమ్మవారి మంత్రాన్ని మనము చాలా బాగా మనకు పనిచేస్తుందండి. ఇంకా శ్రీమన్నారాయణ రూపమైన అమ్మవారి పేరండి ఈ మంత్రంలో ఉంటుందండి. ఇంకా ఈ మంత్రాన్ని నిజంగా ఒక 11 సార్లు గనక మనము అనుకుంటే గనక, ఇంకా ఎలా అనుకోవాలంటే గనక నిజంగా మీరు ఎప్పుడు కూడా ఎలా అనుకోవాలంటే ఇంకా చెప్తాను. సాధారణంగా మనము పొద్దున లేవంగానే ఎప్పుడు కూడా గురుహోర కానీ శుక్రహోర కానీ ఇంకా ఏ రోజైతే మనము చేస్తామో ఆ రోజును బట్టి మనము మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇది చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా కష్టమైన ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే నిజంగా బ్రహ్మ ముహూర్తంలో ఏ పని అయితే మనం చేస్తామో ఆ అమ్మవారు మనల్ని అయితే కరుణించి తీరుతుందండి. ఇంకా మనము శుక్రవారం రోజైతే శుక్రవారము 6 నుంచి 7 గంటల లోపు కుజ శుక్రహోర అనేది ఉంటుంది. ఇంకా ఆ రోజు కనుక చేసుకోండి దీపారాధన చేసినా చేయకపోయినా సరే. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఇంకా అనుకోండి, ఇంకా ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో ఎన్ని రోజుల నుంచి జరగనే జరగలేదు అని చెప్పేసి విసికి పోయి మనము మానేస్తూ ఉంటాం కదండి, ఇంకా జరగని జరగదు వదిలేయడమే బెస్ట్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా నిజంగా అండి చాలా వరకు కూడా ఈ మంత్రానికి చాలా శక్తివంతమైన మంత్రము, ఇంకా చాలా మంచి అయితే జరుగుతుందండి. ఇంకా మన కష్టాలన్నీ తీరుస్తారండి. కాబట్టి మన కష్టాలకు ఒక ప్రతిఫలం రావాలి అంటే కంపల్సరీ మనం అమ్మవారి నామాన్ని ఈ మంత్రాన్ని ఇంకా పొద్దున్నే లేవగానే దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేసుకొని కొంచెం బెల్లం ముక్కని అమ్మ ముందు పెట్టండి. ఆ తర్వాత అమ్మ ముందు మీరు కూర్చొని చక్కగా ఉత్తరం దిక్కు చూస్తున్నట్టుగా ఇంకా నేల మీద అంటే సాపేసుకొని కూర్చోండి. ఇంకా మంచిగా ఒక సాపేసుకొని ఇంకా క్లాత్ అన్న ఏదైనా ఒకటి వేసుకొని కూర్చొని ఇంకా కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బెల్లం ముక్క కానీ పంచదార కానీ ఇంకా టైంకి బెల్లం లేదు అనుకునే వాళ్ళు పటిక బెల్లం ముక్క అయినా సరే ఇంకా తీపి వస్తువుని అయితే తీసుకొని ఇంకా అరచేతిలో పెట్టుకొని తీపి వస్తువుని, ఎందుకనంటే మనము మన కష్టం అనేది తీపి వస్తువులాగా మారిపోవాలి, తీయటి విషయంలాగా మారిపోవాలి, ఒక మంచి శుభవార్త అనేది మనం వినాలి అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నామండి. ఇంకా బెల్లం అని ఎందుకని అంటున్నామంటే బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లం పానకం, బెల్లం అన్నము, ఇంకా బెల్లము ముక్క ఇంకా అమ్మవారి దగ్గరనైతే పెడుతుంటాం. ఏ వస్తువు ఉన్నా లేకపోయినా నైవేద్యం పెట్టడానికి ఇటువంటి పానకం అనేది అమ్మవారికి పెడితే గనక నిజంగా చాలా అంటే చాలా విశేషం అండి. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలంటే బెల్లం ఉంటే బెల్లమే పెట్టండి, చక్కెర ఉంటే కూడా చక్కెర కూడా పెట్టవచ్చు. ఒకవేళ నైవేద్యానికి వస్తువులు ఇంట్లో లేకపోయినా సరే ఒక చిన్న చక్కెర కానీ లేకపోతే కొంచెం బెల్లం ముక్క కానీ పెట్టుకొని ఇంకా దీపారాధన చేసి బెల్లం ముక్కను పెట్టేసి ఒక చిన్న బెల్లం ముక్కను మన అరచేత తీసుకొని అరచేతిలో ఇంకా అది గుండెలకు ఎదురుగా గుండె దగ్గర పెట్టుకొని ఎదురుగా అమ్మవారి ఫోటో ఎదురుగా మనం ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు అనుకోండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. ఒక్కసారి అనుకునేసరికి మీకు ఆ కోరిక అయితే నెరవేరడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా మేము దీపం పెట్టలేము, ఒకవేళ మేము హాస్టల్లో ఉంటాం, మేము బయట ఉంటున్నాం, మాకు పీరియడ్స్ టైము, మాకు కుదరదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, ఇంకా బెల్లం ముక్క లేకపోయినా సరే, ఇంకా మీరు ఇంట్లో ఉండకపోయినా పర్వాలేదు, బయట ఉన్నా సరే ఈ మంత్రాన్ని మట్టుకు నిజంగా మీరు రాసుకోండి ఫ్రెండ్స్. ఇంకా బెల్లం ముక్కతో చేసే వాళ్ళు మనసులో అనుకున్నా పర్వాలేదు, లేకపోతే బెల్లం ముక్క లేదనుకునే వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే చక్కగా ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద రాసుకోండి. ఏమని రాయాలి అంటే ఇప్పుడు నేను ఆ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బీజ అక్షరాలతో కలిసిన శ్రీమన్నారాయణ రూపమైన అమ్మవారి పేరండి ఒక మంత్రం అండి ఇది కూడా. ఓం శ్రీం హం జాదస్థాయై నమః అలా అని చెప్పి చక్కగా ఒక 11 సార్లు అయితే అనుకోండి ఫ్రెండ్స్. 11 సార్ల కంటే ఎక్కువైనా అనుకోవచ్చు, 11 అనేది మినిమం అనమాట. ఇలా మీరు ఒక 10 నిమిషాలు ఒక డిస్టర్బెన్స్ ఎలాంటిది లేకుండా ఇంకా అనుకుంటే కనుక వెంటనే మీ కోరిక అనేది తీరుతుందని. ఇంకా అలా బెల్లాన్ని చేతిలో పెట్టుకొని అనుకున్న తర్వాత అరి చేతిలో ఉన్న బెల్లాన్ని మీరు నోట్లో వేసుకొని ఇంకా తినేయొచ్చండి. ఎందువల్లంటే ఈ మంత్రాన్ని చక్కగా మీరు గుండె దగ్గర పెట్టుకొని అనుకునేటప్పుడు ఆ మంచి వైబ్రేషన్ అనేది ఆ బెల్లం ముక్కలోకి వెళుతుంది. ఒక చక్కగా తీయటి విషయాన్ని అయితే మీరు పాజిటివ్గా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా వెంటనే మీకు ఒక మంచి శుభవార్తని మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అది వెంటనే జరగడానికి మంచి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవి నమః.